ఆఫ్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణానికి గల కారణాలు చూడండి క్వశ్చన్ అడిగేస్తారండి ఐడెంటిఫై ద కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఏర్పడడానికి గల కారణాలు రాయండి అని ఇస్తారు ఫైవ్ వాస్ ఇంపార్టెంట్ చూడండి ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు ముందుగా డెఫినేషన్ రాయాలి డెఫినేషన్ క్రౌజర్ డిఫైన్డ్ ఇన్ఫ్లేషన్ యాజ్ ఎ స్టేట్ ఇన్ విచ్ ద వాల్యూ ఆఫ్ మనీ ఈస్ ఫాలింగ్ దట్ ఈస్ ప్రైస్ ఆర్ రైజింగ్ అంటే దీని యొక్క అర్థం ఏంటి ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్యం యొక్క విలువ తగ్గిపోతుంది వస్తువు యొక్క ధరలు పెరిగిపోతూ ఉంటాయని క్రౌజర్ అనే ఆర్థికవేత్త నిర్వచించారు చూడండి దీని అర్థం ఏంటి ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్యం యొక్క విలువ తగ్గి వస్తువు యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతాయి రెండవది సప్లై షార్టేజ్ వస్తువులకు సప్లై తగ్గిపోతుంది సప్లై తగ్గడం ఎందుకంటే వస్తువుల యొక్క ధరలు అనేవి డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటాయి ఇంతకుముందు మార్కెట్ లెస్లో చెప్పాను మీకు ఒక వస్తువు ధర ఎలా నిర్ణయించబడుతుంది డిమాండ్ సప్లై కలిసి నిర్ణయిస్తాయి డిమాండ్ సప్లై సమానమైతే ఆ వస్తువు ధర నిర్ణయించడం జరుగుతుంది సప్లై తక్కువ ఉందనుకోండి డిమాండ్ పెరిగిపోతుంది వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉంటాయి ఇలా ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం వస్తువుల యొక్క డిమాండ్ పెరిగిపోవడం సప్లై తక్కువగా ఉండడం అంటే 100 వస్తువులే ఉంటాయి కానీ 1000 మందికి కావాలి ఎలా వస్తే ధరలు పెంచి వేస్తారు ఓకేనా ఇప్పుడు చూడండి ఫస్ట్ చూడండి ఫ్యాక్టర్స్ కాజింగ్ ఇంక్రీజ్ ఇన్ ది అగ్రిగేట్ డిమాండ్ ఫర్ కమోడిటీస్ అంటే ఏంటి డిమాండ్ పెరగడం వల్ల ఓకేనా డిమాండ్ పెరగడం వల్ల డిమాండ్ పెరగడం చూడండి హై రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ అంటే ఏంటి మన భారతదేశంలో జనాభా పెరిగిపోతున్నారు ఈ జనాభా పెరగడం వల్ల కూడా ఈ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది జనాభా పెరుగుదల సెకండ్ పాయింట్ ఇంక్రీజ్ ఇన్ నాన్ ప్లాన్ అండ్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వ ప్రణాళిక వ్యయంలో ప్రణాళికేతర వ్యయంలో ఖర్చులు పెరిగిపోవడం వల్ల వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రణాళిక ప్రభుత్వ ప్రణాళిక వ్యయం ప్రణాళిక ప్రణాళికేతర వ్యయం పెరగడం ప్రణాళిక వ్యయం ప్రణాళికేతర వ్యయం రెండు పెరుగుతున్నాయి నెక్స్ట్ రైజ్ ఇన్ ద పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ డ్యూ టు ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధిలో తలసరి ఆదాయం పెరగడం తలసరి ఆదాయం ఏంటండి జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది ప్రజల యొక్క ఆదాయం పెరగడం వల్ల ఎక్కువ ధర పెట్టి కొంటున్నారు వస్తువుల ధరలే పెరిగిపోతున్నాయి తలసరి ఆదాయం పెరగడం రైజ్ ఇన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఉద్యోగిత నెక్స్ట్ అలాగే ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది ఖర్చు పెడుతుంది ఖర్చు పెరగడం వల్ల కూడా వస్తువుల ధరలనే పెరిగిపోతున్నాయి ఫిఫ్త్ పాయింట్ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఆన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ లాంగ్ పీరియడ్ అంటే దీర్ఘకాల ప్రాజెక్టులపై వ్యయం పెరగడం ప్రభుత్వం ఏం చేస్తుంది కొన్ని ప్రాజెక్టులకు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ ఖర్చులు పెరగడం వల్ల ఆ ఖర్చులు అనేవి ప్రజలకు వస్తువుల ధరలు పెంచడం జరుగుతుంది పన్నులు విధించడం వీటి వల్ల వస్తువుల ధరలనే పెరిగిపోతున్నాయి లాస్ట్ పాయింట్ ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై ఇన్ ద ఎకానమీ అంటే ఏంటి ఆర్థిక వ్యవస్థలో
ద్రవ్య సప్లై అనేది పెరిగిపోతుంది అందువల్ల ద్రవ్యానికి విలువ లేకుండా అయిపోతుంది వస్తువు ధరలు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి చూడండి ఆర్థిక వ్యవస్థలో ఏ ఉత్పత్తి కారకాల వ్యయం పెరగడం వల్ల వస్తు ధరలు పెరుగుతున్నాయి ఉత్పత్తి కారకాలైన భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన ధరలు పెరగడం వల్ల వస్తువులకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి బి ఇంక్రీజ్ ఇన్ ద ట్యాక్స్ రేట్స్ ప్రభుత్వం విధించే పన్ను రేట్ల వల్ల కూడా వస్తు ధరలు పెరుగుతున్నాయి అంటే ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు విధించడం వల్ల వాటి ధరలు పెరిగినప్పుడు వస్తు ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి అందువల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది అంటే ఇతర దేశాల నుంచి మనం యంత్రాలు యంత్ర పరికరాలని ఎక్కువ ధరలకు దిగుమతి చేసుకోవడం వల్ల వస్తువుల యొక్క ధరలే పెరిగిపోతున్నాయి యంత్రాలను అధిక ధరలకు దిగుమతి చేసుకోవడం నెక్స్ట్ నాలుగవది డివాల్యుయేషన్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ అంటే మన యొక్క కరెన్సీ యొక్క విలువ తగ్గిపోవడం స్వదేశీ కరెన్సీ విలువ తగ్గిపోతుంది ఒక్కొక్కసారి స్వదేశీ కరెన్సీ విలువ అంతర్జాతీయ వ్యాపారంలో మార్పుల వల్ల దేని మీద ఆధారపడి ఉంటుంది డాలర్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది మన రూపాయి విలువ కదా డాలర్ విలువ పెరిగింది అనుకోండి మన రూపాయి విలువ పడిపోతుంది నెక్స్ట్ అలాగే ఇన్ఎఫిషియన్సీ ఇన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి వస్తువులు ఉత్పత్తి చేసేవారు సామర్థ్యం తక్కువగా ఉండడం ఓకేనా నిర్వహణ సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల అంటే ప్రభుత్వాల యొక్క నిర్వహణ గాని నెక్స్ట్ వస్తువులు ఉత్పత్తి చేసేవారి యొక్క నిర్వహణ గాని తక్కువగా ఉండడం తగ్గిపోతుంది అలా సప్లై తగ్గి ఏమవుతుంది డిమాండ్ పెరిగి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి చూడండి ఫెయిల్యూర్ ఆఫ్ మాన్సూన్స్ అంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయంలో ఋతుపవనాలు వరదల ప్రభావం నేను షార్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి కొరత నేను షార్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి కొరత నెక్స్ట్ బ్లాక్ మార్కెట్ నల్లబజార్ కార్యకలాపాలు మూడవది ఆర్టిఫిషియల్ కేసిడీ డ్యూ టు బ్లాక్ మార్కెటింగ్ మన భారతదేశంలో ఈ బ్లాక్ మార్కెట్ విధానం వల్ల వస్తువులు బ్లాక్ చేసేస్తారు ఎందుకని ఈ వస్తువులు లభించడం చెప్తే తర్వాత ఏమవుతుంది వస్తువులు దాచి ఎక్కువ ధరలు పెరిగినప్పుడు అమ్ముతారు ఆ విధంగా వస్తువులు బ్లాక్ మార్కెట్ చేయడం వల్ల కూడా ఈ నల్ల బజార్ అంటారు దాన్ని బ్లాక్ మార్కెట్ ఈ కృత్రిమంగా కొరత సృష్టిస్తూ ఉంటారు దాని వల్ల కూడా వస్తువులకు ధరలు పెరుగుతూ ఉంటాయి ఈ విధంగా మన ద్రవ్యోల్బణ కారణాలు ఇచ్చినప్పుడు కార్యసభ ఇచ్చినప్పుడు ఈ పాయింట్స్ రాయాలి ఇలా వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ నా లెసన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఘనశ్యామ్ రావుల ఎకనామిక్స్ మురళి గారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎకనామిక్స్ మురళి మీకోసం ఎన్నో మరి ఎన్నో వీడియోలు చేస్తాను చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్ విష్ యూ ఆల్ ది బెస్ట్